రెండు మండలాల్లో ఉద్రృతం. రాస్తారోకో సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డిలపై రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఎస్ఐ అనిల్ రెడ్డి, సిఐ జాన్ రెడ్డిలను సస్పెండ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసే సమయంలో సీసీ కెమెరాలు తొలగించిన ఎస్ఐ సిఐ వైఖరి నశించాలి. ఎస్ఐ సీఎంను సస్పెండ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. రుద్రూరు, వర్ణి, ఎస్ఐ అనిల్ రెడ్డి, సిఐ జాన్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో వర్ణి మండలంలోని చౌరస్తా ప్రాంగణంలో బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ రెడ్డి, సిఐ జాన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాల్యాద్రితో పాటు బీజేపీ పార్టీ నాయకులు ఎస్ఐ సిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు రాజు, హరిలను రుద్రూరు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, సిఐ జాన్ రెడ్డి ఇరువురు కలిసి తీవ్రంగా దాడి చేయడంతో పాటు దుర్భాషలాడి ఇబ్బందులు పాలు చేసే సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు తొలగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రెండు మండలాల్లో పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రాస్తారోకో కార్యక్రమాలలో బీజేపీ పార్టీ నాయకులు రుద్రూరు చౌరస్తాలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సిగ్గుచేటు బీజేపీ నాయకులన్నారు. బిఎన్9 న్యూస్ ఛానల్ బోధన్ ఆర్సీ రిపోర్టర్ బాబు. వాళ్ళ కాలేసండి కూడా ఇచ్చిన వాళ్ళని అడగండి, వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేసినా మేము. అర్థమైందా? మీరు సీజర్ లో చూపించుకోండి, మేము రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కోర్టు నుంచి తీసుకుంటా ఉంచుకోండి. ఇప్పుడు వాళ్ళు తీసుకోమండి, మాకు అవసరం లేదమ్మా, మీరు తీసుకున్నారు కదా బలవంతంగా. సరే తీసుకోవాలన్నప్పుడు రెండు రోజుల క్రితం వర్ణి మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటి, పేదలకు వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును కూడా పేదలకు ఇవ్వటం ఇష్టం లేక దాన్ని ట్యాంపరింగ్ చేసి ఈ పోచారం యొక్క బ్రోకర్ గారు ఒక పేద ఇంటి మహిళకి అన్యాయం చేయడం జరిగింది. దాన్ని ప్రశ్నించినందుకు రోజు వాళ్ళ దగ్గర ఇసుక టిప్పలు దోరుకునేటోళ్ళు, రైస్ మిల్లో కుంభకోణాలు చేసేటోళ్ళు, నైట్ కూడా మొరం కొట్టుకునేటోళ్ళు వాళ్ళ అనుచరులతోటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అని చెప్పేసి ఒక కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నించడం తట్టుకోలేక పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇద్దరు కార్యకర్తలను తీసుకెళ్ళొచ్చు. తప్పు చేస్తే చట్టపరంగా కేసు పెట్టుకోవచ్చు, రిమాండ్ చేసుకోవచ్చు, ఏమన్నట్టు కోర్టు తెలుస్తుంది తప్ప రైతాంగ సంగతి. ఈ ఎస్ఐకి ఆ ఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్ పరిధి కూడా కాదు, పక్క మండలంలో ఉన్న వర్ణి ఎస్ఐ రుద్రూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కార్యకర్తలను కొట్టడం ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో ఐఏక అధికారం ఉంటే కొడుకులు ఎట్లా పరిపాలిస్తున్నారో. వర్ణి ఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ కార్యకర్తలను కొట్టడం ఏంటి అంటే, ఇక్కడ పోచారం ఏం చెప్పిందంటే నేను గెలిచినా నా కొడుకులు ఎదుర్కొంటారు, మీరు కూడా ఏ పోలీస్ స్టేషన్ పని చేసుకోవచ్చు అని కొత్త పోలీస్ మాన్యువల్ ఏమైనా క్రియేట్ చేసిండా. చట్టపరమైన చర్యలు తీసుకొని వర్ణి ఎస్ఐ అనిల్ రెడ్డిని, వర్ణి ఎస్ఐ అనిల్ రెడ్డిని, రుద్రూరు సిఐ జాన్ రెడ్డిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో దీన్ని మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకుపోయినాం. వాళ్ళు రేపు మునుగోడు సభతో బిజీ ఉండటం వల్ల అయిపోయిన తర్వాత పై అధికారులందరూ కూడా వీళ్ళ మీద కాంప్లైంట్ చేస్తున్నాం. సిపి గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్కి హైకోర్టులో కూడా రిట్ చేస్తున్నాం. అప్పటికి కూడా న్యాయం చేయకపోతే ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతామని తెలియజేసుకుంటున్నాం.